హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా క్రికెట్ టీం గురించి మాట్లాడక మీ ముందుకు రావడం జరిగింది. ఆస్ట్రేలియా ఎన్ని వరల్డ్ కప్ గురించి మనకి తెలిసిందే, 87, 99, 2003, 2007, 2015, 5 times వరల్డ్ ఛాంపియన్స్ వాళ్ళు. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ఆస్ట్రేలియన్ టీం చూసుకుంటే కనుక గత లాస్ట్ 2 ఇయర్స్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక పర్ఫార్మెన్స్ని మించిన కొన్ని ఇష్యూస్ వాళ్ళని డామినేట్ చేయడం మొదలుపెట్టాయి. బట్ దెన్ దే ఆర్ బ్యాక్ టు దేర్ బెస్ట్ ఫామ్ అని చెప్పుకోవడం దేర్ ఇస్ నో డౌట్. ఆరన్ ఫించ్ క్యాప్టెన్గా కొన్ని కొన్నిసార్లు చాలా ఈజీగా అవుట్ అయిపోతుంటే సడన్లీ 50లు కొట్టడం, సెంచరీలు కొట్టడం మంచి ఫామ్లో కనిపిస్తుంది. ఆరన్ ఫించ్ చేస్తుంటే డేవిడ్ వార్నర్ అండ్ స్టీవెన్ స్మిత్కి ఒక అద్భుతమైన ఐపీఎల్ అనేది దొరకడం, వార్నర్ సూపర్గా పర్ఫామ్ చేస్తూ మళ్ళీ ఫామ్లోకి రావడం, మళ్ళీ హీస్ ద బెస్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఆస్ట్రేలియా క్రికెట్కి. స్టీవెన్ స్మిత్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకుంటూ ఆ బ్యాటింగ్ టెక్నిక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం వెన్ ఈ స్టార్టెడ్ మిడ్లింగ్ ద బ్యాట్ ఆ తర్వాత బాల్ తర్వాత అటాక్ చేయడం మొదలెట్టి తను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. సో దే ఆర్ బ్యాక్ ఇన్ టు ఫామ్. ఉస్మాన్ ఖ్వాజా వాళ్ళ దగ్గర మంచి ప్లేయర్గా ఉన్నారు. సో దేర్ టాప్ 4 ఈజ్ నో లుకింగ్ మోర్ స్ట్రాంగ్ అండ్ అలాగే చెప్పుకోవాలంటే కనుక చాలా ఆమినస్గా కూడా కనిపిస్తుంది ఒపోనెంట్కి. ఎందుకంటే ఓపెనింగ్లో ఫించ్ అండ్ వార్నర్ వాళ్ళిద్దరు ఎలాంటి డిస్ట్రక్షన్స్ క్రియేట్ చేయగలరో మన అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే ఫ్లాట్ ట్రాక్ అది పెద్దగా స్వింగ్ కూడా అక్కడ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేయబోతున్నారు ఇన్నింగ్స్ అని చాలా చాలా ఇవ్వడం. ఉస్మాన్ ఖ్వాజా నెంబర్ 3, తర్వాత స్టీవెన్ స్మిత్ అండ్ నెంబర్ 4. ఇక్కడ దాకా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆ తర్వాత మాక్స్వెల్ చూసుకుంటే కనుక తను కూడా అద్భుతమైన ఫామ్ కనబరచడం జరిగింది. తను సెల్ఫ్ అంటే దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఆప్టింగ్ అనమాట అవుట్ అని ఇక్కడ ఐపీఎల్ నేను ఆడనని చెప్పేసి తను చెప్పుకోవడం జరిగింది. ఆ డిక్లరేషన్ తర్వాత కొంచెం ప్రిపేర్ అవ్వడం జరిగింది. తను కూడా మంచి ఫామ్లో అంతకుముందు ఇండియాకి వచ్చినప్పుడు చాలా బాగా ఆడడం జరిగింది. సో గ్లెన్ మాక్స్వెల్ అట్ నెంబర్ 5, మార్కస్ స్టోయినిస్ అట్ నెంబర్ 6. ఇక్కడ వాళ్ళకి ఒక మంచి ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. సో ఈ ఇద్దరు ప్లేయర్లు ఆల్రౌండర్స్గా ఉన్నారు. టాప్ 4 ప్లేయర్స్ చాలా గట్టి కనిపిస్తున్నారు అక్కడ. ఆ తర్వాత వాళ్ళని తీసుకుంటే కనుక ప్యాట్ కమిన్స్ తను కూడా మంచి షార్ట్స్ అడగలి అద్భుతమైన బౌలర్ తను. అండ్ ఆ తర్వాత మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆడమ్ జాంపా రూపంలో ఒక స్పిన్నర్ ఉన్నాడు. కూల్టర్నైల్ తను కూడా బాగా స్వింగ్ చేయగలడు, బాగా బౌలింగ్ వేయగలడు. స్వింగ్ అనేది తక్కువగా లభిస్తున్న లైన్ లెంత్ కానివ్వండి, పేస్ కానివ్వండి అండ్ అలాగే డిసెప్షన్ కానీ ఎక్కువ ఉంటాయి ఇద్దరు బౌలర్స్ దగ్గర. ఆ తర్వాత మిచిల్ స్టార్క్ ఎలాగో వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో ఇది వాళ్ళ దగ్గర ఒక పర్ఫెక్ట్ టీమ్ లాగా కనిపిస్తుంది. వాళ్ళ బ్యాకప్ ఆప్షన్స్ తీసుకున్నా కూడా నేదన్ లైన్ ఉండడం, బెహ్రన్ ఆఫ్ ఉండడం అలాంటి మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బ్యాటింగ్లో తీసుకుంటే షాన్ మార్క్స్ రూపంలో మంచి ఆప్షన్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర చిన్న ప్రాబ్లం ఏంటంటే కనుక ఆ ఫైనల్ ఫర్ష్ అనేది కొంచెం మ్యాక్స్వెల్ మీద ఎక్కువగా డిపెండెంట్ అవుతుంది. ఎందుకంటే టాప్ 4 చాలా మంచి ఫామ్లో ఉన్నారు. స్టాయినిస్ దగ్గర నుంచి 2-3 ఇన్నింగ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసినా ఇంకా ఆ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ అనేది స్టాయినిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తను ఇంకా ఆ స్టేజ్లోకి చూడలేదు. యాజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్ కొన్ని మంచి ఓవర్స్ వేయగలిగాడు, ఆ రెప్యుటేషన్ ఉన్న లాస్ట్ ఫైనల్ ఫ్లరిష్ కానివ్వండి, ఫినిష్ కానివ్వండి కొంచెం మ్యాక్స్వెల్ మీద ఎక్కువగా డిపెండెంట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ అలాగే మార్కస్ స్టాయినిస్ మ్యాక్స్వెల్ ఇద్దరు కలిసి ఒక 10-12 ఓవర్లు వేసే విధానంగా కనిపిస్తుంది అక్కడ. సో మార్కస్ స్టాయినిస్ ఫామ్ కానివ్వండి, గ్లెన్ మాక్స్వెల్ ఫామ్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయి. వాళ్ళతో పాటు ఇంగ్లాండ్ కండిషన్స్లో చాలా ఫ్లాట్ డెక్స్ ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియా మైట్ అగైన్ థింక్ ఇంకొక స్పిన్నర్తో వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే జాంపా ఒక మంచి స్పిన్నర్గా అక్కడ రిజల్ట్స్ తీసుకొచ్చే విధంగా కనిపిస్తున్నాడు తన లెగ్ స్పిన్తో. అండ్ అలాగే ఇబ్బంది కూడా పెట్టగలడు. నేదన్ లైన్ బౌన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలరు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు బాగా ఫ్లాట్ ట్రాక్స్ ఉన్నప్పుడు దే కెన్ స్టిల్ ట్రై అండ్ ఎక్స్పెరిమెంట్ ఒక బౌలర్ ప్లేస్లో నేదన్ లైన్ తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి. ఆస్ట్రేలియా జనరల్గా ఎప్పుడు కూడా లాస్ట్ దాకా కూడా మంచి మంచి హిటర్స్ కనిపిస్తుంటారు, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. నెంబర్ 9 దాకా కూడా యువర్ హ్యావింగ్ హ్యూజ్ హిటర్స్. మిథిల్ స్టార్ కూడా బాగా ఆడగలడు, కమిన్స్ బాగా ఆడగలడు, కూల్టర్నైల్ కొన్ని మంచి సిక్స్లు కొట్టగలడు. అఫ్కోర్స్ ఎస్ వాళ్ళ అంత పొటెంట్ అంత కనిపించడం ఒక వార్నో లేకపోతే మిచిల్ జాన్సన్ అంత అక్కడ అది పొటెన్షియల్ కనిపించకుండా వాళ్ళు బాగా ఆడగలరు. సో దే బ్యాట్ డీప్, వాళ్ళకి కొంత మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఫినిషింగ్ దగ్గర కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఇలాంటి ఫ్లాట్ డెక్స్ మీద వాళ్ళు పేస్తో ఎంతవరకు ఆపోజిషన్ బీట్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ కంక్లూడెడ్ సిరీస్ వాళ్ళకి చాలా చాలా పెద్ద హ్యూజ్ బూస్ట్ ఇవ్వబోతున్నాయి. అండ్ అలాగే ది కంబ్యాక్ ఆఫ్ వార్నర్ అండ్ అలాగే స్టీవెన్ స్మిత్ అనేది పెద్ద బూస్ట్గా ఆడవబోతున్నాయి. సో వాళ్ళు క్లీన్ స్వీప్లు అయితే వాళ్ళని వన్డేలో ఓడగొట్టారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక రీసెంట్లీ 2 సిరీస్లో వాళ్ళు గెలవడం జరిగింది. సో ఫుల్ కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. వీ క్యాన్ ఎక్స్పెక్ట్ దెమ్ యూనో టు యాక్చువల్లీ ప్లే బిగ్ అండ్ సెమీఫైనల్స్కి వచ్చే అవకాశం గ్రేట్ కనిపిస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.